పొట్ట చుట్టూ కొవ్వు. కొబ్బరి సలాడ్తో చెక్. సలాడ్ తయారీ విధానం. తీసుకునే ఫుడ్ విషయంలో ఎంత మితం పాటించినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొట్ట దగ్గర మాత్రం కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది కొందరికి. ముఖ్యంగా వయసు 40లు దాటాక ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. దీన్నే సెంట్రల్ ఒబెసిటీ అంటుంటారు. బరువు తగ్గినా పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ మట్టుకు పోదు. ఇది చాలా కంగారు పుట్టించే విషయం. అయితే దీనికి కొబ్బరి సలాడ్తో చెక్ చెప్పచ్చు అంటున్నారు ఆహార నిపుణులు. అయితే మొదట పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి కారణం తెలుసుకోవాలి. పొట్ట భాగం మామూలుగానే అధికంగా ఉండటం వల్ల కష్టపడి వ్యాయామం చేసో, డైటింగులు చేసో మొత్తం బాడీ తగ్గించినా ఇంకా పొట్ట భాగం తగ్గనట్టే ఉంటుంది. పొట్ట ఆకారం మనం చేసే పనిని బట్టి మారుతూ ఉంటుంది. ఎక్కువసేపు కూర్చుని ఉండేవారికి పొట్ట భాగం అధికంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు మద్యం, చిరుతిళ్ళు తీసుకుని ఆ తర్వాత భోజనం చేసేవారికి కూడా ఎక్కువ పొట్ట తయారవుతుంది. భారతీయులకు పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోవటం జీన్స్లోనే ఉందని చెప్పాలి. ఇక పొట్ట తగ్గాలంటే రాత్రి భోజనానికి బదులుగా తాజా కొబ్బరి సలాడ్ తినాలి. కొబ్బరి సలాడ్ తయారీ విధానం ఏమిటంటే, ఒక కప్పు కొబ్బరి ముక్కలు, ఒక మిర్చి సన్నగా తరిగినది, చిటికెడు మిరియాల పొడి, ఒక స్పూను నిమ్మరసం, చిటికెడు జీలకర్ర పొడి, ఒక వెల్లుల్లి సన్నగా తరిగినది, ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె, తగినంత ఉప్పు, వీటన్నిటినీ కలుపుకుని భోజనానికి బదులుగా తీసుకోండి. రాత్రి ఆకలి వేయదు. అలాగే శరీరానికి తగినంత ప్రోటీన్స్ కూడా అందుతాయి. కొవ్వు మాత్రం పెరగదు. అయితే కండిషన్, ఈ సలాడ్ని ఎప్పటికప్పుడు తాజాగానే చేసుకోవాలి, నిల్వ ఉంచకూడదు. ఇక అదే సమయంలో పొట్ట భాగంలో కొవ్వు తగ్గడానికి మరో 2 సూత్రాలను తప్పక పాటించాలి. అవేంటంటే, జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచాలి, అంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు ఇసాబ్గోలు, ఫైబర్ సోంపు, ఉసిరి కలిసిన మిశ్రమాన్ని నీటిలో కలుపుకుని తీసుకుంటే జీర్ణ కోసం శుభ్రంగా ఉంటుంది, పొట్ట తేలిక పడుతుంది. మద్యం తాగటం, చిరుతిళ్ళు తినడం తగ్గించాలి, లేదంటే అసలు మానేయాలి. స్వీట్స్ ప్రతిరోజు తినేవారు ఆ అలవాటు మార్చుకోవాలి. నెలకు ఒకసారి మాత్రమే స్వీట్స్ తీసుకోవాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.